హాయ్ రా మామా, హాయ్ రా, ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. సరే కానీ ఏమైనా డబ్బులు ఏమైనా సెట్ అవుతాయి ఏంటి? ఒక 2 డేస్లో నీకు తిరిగి ఇచ్చేస్తానులే. ఏంటి డబ్బులా? డబ్బులు కాదు కానీ నీకు డబ్బులు వచ్చే ఐడియా చెప్తానరా. ఇదో ఇదేంట్రా డబ్బులు అంటే ఏదో ఇచ్చావు? మీకు డౌట్ రావచ్చు, ఆ పేపర్ ఇచ్చాడు, పేపర్లో ఏమని ఉంది, ఏమంటే ఏమనుకుంటున్నారు, నథింగ్, ఇట్స్ ఎఫ్లెట్ మార్కెటింగ్. మీకు ఏమైనా ఐడియా ఉంది ఎఫ్లెట్ మార్కెటింగ్ గురించి? మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా, ఎఫ్లెట్ మార్కెటింగ్ అని చెప్పేసి? మీకు ఏమైనా ఐడియా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేది మా వ్యూయర్స్ కి చాలా మంచిగా హెల్ప్ అవుద్ది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సో మనం మన టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎఫ్లెట్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు, ఇట్స్ లైక్ ఏ బ్రోకర్ బిజినెస్ అనుకోవచ్చు. మరీ బ్రోకర్ అని చెప్పలేం, ఎందుకంటే బ్రోకర్ కి ఎఫ్లెట్ మార్కెటింగ్ కొంత డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ అంతా 3 పర్సన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ సెల్లర్, నెక్స్ట్ బయర్, అండ్ ది థర్డ్ వన్ ఎఫిలియేట్ మార్కెటర్. సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఒక ఏబిసి పర్సన్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఇంకో పర్సన్ ఎక్స్వైజెడ్ తీసుకోవచ్చు. ఆడికేమో ల్యాండ్ అవసరం ఉంది. సో ఏబిసి పర్సన్ ఏమో ల్యాండ్ ఎలా సెల్ చేయాలని వాడికి అర్థం కావట్లేదు. ఎట్ ది సేమ్ టైమ్ ఎక్స్వైజెడ్ వాడికి ల్యాండ్ ఎలా కావాలని చెప్పేసి వాడికి అర్థం కావట్లే. ఆ సిచ్యువేషన్ ఒక పర్సన్ వస్తాడు, వాడే ఎఫ్లెట్ మార్కెటర్. వాడేం చేస్తాడంటే సెల్లర్ కి బయర్ కి హెల్ప్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరికి సెల్ ఐ మీన్ ల్యాండ్ అనేది సెల్ చేస్తాడనమాట. సో ఇందులో ఎఫ్లెట్ మార్కెటర్ ప్రాఫిట్ ఏంటంటే కొంత కమిషన్ ఉంటుంది. సెల్లర్ దగ్గర కమిషన్ తీసుకుంటాడు, నెక్స్ట్ బయర్ దగ్గర కమిషన్ తీసుకుంటాడు. సో ఆ కమిషన్ అనేది అట్ ప్రాఫిట్. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అని. సో ఇందులో చాలా ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్ మీకు. యా, ఇంతవరకు మీరు ఎఫిలియేట్ బిజినెస్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు కొంత కమిషన్ గురించి చెప్తా. కమిషన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉండదు. మీకు ప్రొడక్ట్ మీద అండ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది కమిషన్. కొన్ని కంపెనీస్ అనేది 70% ఇస్తుంది, కొన్ని కంపెనీస్ 2% కూడా ఇస్తుంది. మీకు మళ్ళీ డౌట్ రైజ్ అవ్వచ్చు, ఏంటి కొంత కంపెనీ 70% కమిషన్ ఇస్తుంది అని చెప్పేసి. సో యా ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. యా, వెబ్ హోస్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే పర్ ఇయర్ 3800 అరౌండ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ వాళ్ళ వెబ్ హోస్టింగ్. సో వాళ్ళ ఎఫిలియేట్ మార్కెటర్స్కి ఏం చేస్తారంటే ఒక్క వెబ్ హోస్టింగ్ వాళ్ళు సెల్ చేస్తే 2500 ఇస్తారు కమిషన్లో. సో మళ్ళీ మీకు డౌట్ రైజ్ అవ్వచ్చు, ఎందుకు అంత కమిషన్ ఇస్తున్నారు? ఒక వెబ్ హోస్టింగ్ 3800 కానీ సెల్ చేస్తే 2500 ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. సో కొన్ని కంపెనీస్ ఏముంటాయంటే జస్ట్ కస్టమర్స్ అనేది వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకి ఇన్నా. సో కొన్ని కంపెనీస్ ఇంటరాక్ట్ వరకే వాళ్ళు చూసుకుంటారు, దాని తర్వాత వాళ్ళు ప్రాఫిట్ గురించి చూస్తారు. సో మీరు కానీ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే నా సజెషన్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ స్టార్టింగ్లో మీరు చూస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ మీరు గెయిన్ చేస్తారు స్టార్టింగ్లోనే. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ వెబ్ హోస్టింగ్. ఇలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి. సో జస్ట్ ఫైండ్ ఇట్. యా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు నేను ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా, అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానని చెప్పేసి. సో దానికి కూడా నా రీజన్ ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైందంటే చాలామంది జాబ్స్ పోయాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నథింగ్, జస్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ అనేది చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ 2030 వరకు ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ చాలా అంటే చాలా గ్రోత్ ఉంటుంది. సో ఇది ఒక రీజన్ ఉంది, మీకు తెలుసుకుందాం, మీకు కూడా చెప్దాం ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంది, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ఇలా చేద్దాం, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి. సో ఇదొక రీజన్ ఈ వీడియో చేయడానికి. సో దట్స్ ఇట్. యా ఫైన్, మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒకటి రియల్ ఎస్టేట్ అనుకుంటున్నారా? కాదు, యు ఆర్ రాంగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డోంట్ వరీ, నా ప్లాట్ఫామ్స్ కూడా చెప్తా, కాకపోతే వీడియో ఎండ్లో చెప్తా. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉట్టి ఎవరికి జాబ్ పోయింది వారు మాత్రం చేయట్లేదు, ఈవెన్ యూట్యూబర్ క్రియేటర్స్ కూడా చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా టెక్ న్యూస్ చూసారా? టెక్ న్యూస్ అంటే జస్ట్ టీవీ, ల్యాప్టాప్, నెక్స్ట్ మొబైల్, స్మార్ట్ వాచెస్, వీళ్ళందరికీ టెక్ న్యూస్ చెప్తారు కదా, నెక్స్ట్ వాళ్ళు రివ్యూస్ చెప్తారు కదా. సో వాళ్ళు కూడా ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెసే చేస్తున్నారు. సో ఎలా అంటారా, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రమోషన్కి కొంత ఛార్జ్ చేస్తారు. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి. సో యూట్యూబర్ క్రియేటర్స్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సో యా గైస్, ఇంతవరకు నేర్చుకున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఎఫిలియేట్ మార్కెట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఒక టైప్ చెప్తా మీకు, పే పర్ క్లిక్ అని చెప్పేసి ఒక టైప్ ఉంది.
ఇందులో ఏమీ లేదు, జస్ట్ లింక్ షేర్ చేసి విక్టిమ్ ని ఆ క్లిక్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇదేంటిది, ఇది నిజమా అంటే ఎస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే పేపర్ క్లిక్ అనేది ప్రాసెస్ లో ఎలా అంటే జస్ట్ ఆ లింక్ ని షేర్ చేసి ఆ విక్టిమ్ ని ఆ క్లిక్ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా పేపర్ క్లిక్ మీద, ఇంకా బెటర్ గా మీకు అర్థమవుద్ది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఏబీసీ, వాడికి ఒక హోటల్ ఉందని చెప్పుకోండి. సో వాడు ఏంటంటే హోటల్ అనేది వైరల్ కావాలని చెప్పి వాడు ఎఫిలియేట్ మార్కెటర్స్ కి ఇన్ కాంటాక్ట్ అవుతాడు. సో వాడేం చేస్తాడంటే పర్ క్లిక్ కి నేను ఇంత చార్జ్ చేస్తానని చెప్పేసి వాడు కాంటాక్ట్ అయ్యి ఆ డీల్ అనేది అక్కడ ఫిక్స్ అవుద్ది. సో వాడేం చేస్తాడు ఆ లింక్స్ అనేది షేర్ చేసి విక్టిమ్ ని జస్ట్ క్లిక్ చేయమంటాడు, అంతే. సో అలాగా వాడు ప్రాఫిట్ ఏంటి, ఆ పేపర్ క్లిక్ అంటే ఇంత క్లిక్స్ కి ఇంత మనీ అవుద్ది. సో ఇక్కడ ఏబీసీ పర్సన్ కి వాడి హోటల్ అనేది వైరల్ అవుద్ది. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ పేపర్ క్లిక్. సో మీరు ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ది ఫస్ట్ వన్, అంటే ఫ్రమ్ మై సైడ్ ఇది ఫస్ట్. మీరు స్టార్ట్ చేశాక ఇంతలో మీకు కొంత నాలెడ్జ్ వచ్చాక దాని తర్వాత మీరు వేరే ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో పేపర్ క్లిక్ డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇది ఏం లేదా జస్ట్ లింక్ షేర్ చేస్తే మీకు మనీ. సో డోంట్ మిస్ ది ఛాన్స్. యా ఇంతవరకు వెయిట్ చేసిన చాలు, ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్స్ చెప్తా. ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఇందులో మీకు పేపర్ క్లిక్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే అమెజాన్ కంపెనీ ఇది అఫిలియేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ అమెజాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఫ్రమ్ ది బిగినింగ్, అంటే అమెజాన్ కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరు చేయవచ్చు, అసలు ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి, డోంట్ వరీ అది కూడా మీకు చెప్తా. సో అదేంటంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ దగ్గర జీరో, ఫ్రమ్ జీరో టు యూ కెన్ స్టార్ట్ ది మార్కెటింగ్. అండ్ దిస్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే ఎవరైనా చేయొచ్చు. జెండర్ అంటే జెండర్కి సంబంధం లేదు, నెక్స్ట్ ఏజ్కి సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదనమాట, ఎవరైనా చేయొచ్చు ఈ మార్కెటింగ్ అనేది. ది నెక్స్ట్ థింగ్ వచ్చేసి నో సెటప్, అంటే సెటప్ అనేది ఏమి అవసరం లేదు. ఒక రూమ్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక ప్రాపర్టీ అవసరం అని చెప్పేసి ఏమి అవసరం లేదు, మీరు ఎక్కడైనా చేయొచ్చు. యా ఇంకా నో సపోర్ట్ కూడా. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ రిఫర్ చేశారు అనుకోండి ఒక బయ్యర్కి ఇంకా సెల్లర్కి మధ్యన, ఇప్పుడు బయ్యర్ దగ్గర ప్రోడక్ట్కి ఒక ఏదో ప్రాబ్లం వచ్చింది, అటు డైరెక్ట్ సెల్లర్కే వెళ్ళి కాంటాక్ట్ అవుతాడు కానీ మీకు అడగడు కదా. సో అక్కడ ఏమీ లేదు, జస్ట్ రిఫర్ అండ్ ఎర్న్ అంతే. మీరు ఒక రిఫర్ చేస్తే మీరు మీకు మనీ వచ్చేస్తుంది, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ది బెస్ట్, దిస్ ఈస్ ది వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలనుకుంటా, ఐ మీన్ నచ్చింది అనుకుంటా. ఒకళ్ళు కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ దే కెన్ హెల్ప్ దిస్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాడ్ ఎ లైక్ బటన్ టు దిస్ వీడియో.